అండ్ మీ తెలుగు మీద మంచి పట్టున్నట్టు కనిపిస్తుంది మీరు వాడుతున్న పదాలను చూస్తూ ఉంటే. నాకు తెలుగు మీద అంటే నాకంటే కూడా చాలామందికి ఉంది కానీ, బట్ నాకు అంటే మా జనరేషన్లో మా నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కొద్ది గొప్ప, నేను మా ఇంట్లో కూడా చెప్తాను మా వైఫ్కి కూడా, అసలు తెలుగు చదవలేదు, మాట్లాడుతుంది కానీ చదవలేదు. ఐ కీప్ సేయింగ్ నాకు స్కూల్ నుంచి సంహౌ ప్రతి క్లాస్లో కూడా తెలుగు టీచర్కి ఇప్పుడు ఫోకస్ నా మీద ఉండేది. ప్రతిసారి ఓకే ఎవరి మీద ఉండేది కదా, ఏదో ఆ 40 మందిలో కృష్ణ మీద ఫోకస్ పెట్టాలి. పేరు కూడా మీకు అడ్వాంటేజ్ ఉంది అక్కడ, సో పేరు ఉంది కాబట్టి వాళ్ళకి ఫోకస్ ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఫోకస్ చేసి నన్ను ఎక్కువగా కూర్చోబెట్టి దాని మీద ప్రాక్టీస్ చేయించేవారు, చదివించేవారు అంతా కూడా. సో మేబీ కృష్ణ దేవరాయలు పేరు పెట్టారు, తెలుగు బాగా నేర్పిస్తారు మన తెలుగు రాజు కాబట్టి. ఈ 10th దాకా తెలుగు టీచర్ అంటే నా మీద ఫోకస్ ఉంటుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు మీరు వైఫ్ గురించి మాట్లాడారు, సో ఐ వీ హర్డ్ షీఈ్ అ డాక్టర్. తను చదువు స్కూల్లో అంటే ఆ టైంలో స్కూల్లో చదివించడం నేర్పించడం లేకపోవచ్చు, మీ పేరుంది కాబట్టి మీ మీద ఫోకస్ చేశారు కానీ, సో వాట్ ఈజ్ మీ మ్యారేజ్ గురించి, హౌ ఈజ్ యువర్ తను డాక్టరు మీరు ఒక పొలిటీషియన్, ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం? తను డాక్టర్ కాబట్టి తను పొద్దునే టెన్షన్గా వెళ్ళిపోవాలి, 9:15 కల్లా వెళ్ళిపోతుంది. సో షెడ్యూల్ అవసరం ఉంటుంది, ఓకే ఆల్మోస్ట్ 6 దాకా చేస్తుంది. సో ఆఫ్థమాలజిస్ట్, ఓకే. సో షీఈ్ బిజీ విత్ హర్ వర్క్ అండ్ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. సో మీకు దొరికిన టైంని మాత్రం మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ అండ్ యువర్ కిడ్స్? ఒక అబ్బాయి, హీఈస్ ఇన్ 4th స్టాండర్డ్. ఓకే, సో మీకు మంచి నేను ఆ బాండింగ్ ఒకటి కలిసి బయటకు వెళ్ళి తిరిగి రావాలి. ఐఎమ్ కుదిరిన టైంలో ఐ ట్రై, కానీ ఇంకో 1-2 ఇయర్స్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళకి మనం అంటే కొద్దిగా మ్యాచ్ అవ్వం నా ఫ్రెండ్స్ నేను జనరేషన్. సో ఉన్న టైంలో స్పెండ్ అయ్యి. సో డూ యూ వాచ్ మూవీస్ మీకు ఫ్రీ టైంలో కానీ? ఈ ఓటీటీ వచ్చిన తర్వాత, ఓటీటీ కరోనా తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత కీప్ వాచింగ్ మూవీస్ కంటే కూడా ఐ ట్రై టు వాచ్ షోస్, సిరీస్ అండ్ షోస్ అండ్ ఎవ్రీథింగ్. ఫ్లైట్ ఉంటుంది కదా మాకు ఢిల్లీ నుంచి ఇక్కడికి, సో ఆ 2 అవర్స్లో ఐ ట్రై టు వాచ్ సంథింగ్. ఆ 2 అవర్స్లో కూడా దట్స్ ఓన్లీ టైమ్ ఐ గెట్, సో వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఐ ట్రై టు వాచ్. ఇన్స్టిట్యూషన్ గురించి కానీ, ఈ విజ్ఞాన్ గురించి కానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా, డూ యూ హ్యావ్ ఎనీ, ఇలా చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనేది ఏమన్నా? దీనికి ప్లానింగ్ యూనివర్సిటీకి ఆఫ్ క్యాంపస్ ఒకటి ప్లాన్ చేస్తా ఉన్నాం, ఓకే. అది మోస్ట్లీ దిస్ ఇయర్ ఇయర్లో అవుతుంది, ఓకే. ముఖ్యంగా అది దాన్ని చూస్తా ఉన్నాం. రెండోది ఇక్కడైతే ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ స్కూల్ ఏదో ఒకటి ఇంకోటి స్టార్ట్ చేయాలని చూస్తాం, ఓకే. నైస్, నైస్. సో దీస్ 2 ఆర్ ఇన్ ద పైప్లైన్. సో మీ దగ్గరికి చాలామంది అంటే చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్గా చేయలేకపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు ఏమైనా వస్తూ ఉంటారా? హౌ డు యూ అక్నాలెడ్జ్ దెమ్? రెండు ఉన్నాయి. ఒకటి ఏమన్నా, చాలామంది చదువుకొని జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళని మేము ఇక్కడ ఐ కీప్ కాలింగ్ దెమ్, ఇక్కడ తీసుకొచ్చి వి ట్రైన్ దెమ్ అండ్ ట్రైన్ చేసి ప్లేస్ చేయడం చేస్తా ఉన్నాం. ఓకే. ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్, ఇప్పుడు అందరికీ ఏంటంటే మా ఇంటి దగ్గర రావాలి లేకపోతే మా ఊర్లో రావాలి అనే మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్లో బయటికి తీసుకురావడం అది కొద్దిగా కష్టం, తీసుకొచ్చి ట్రైన్ చేస్తే దే గెట్ ప్లేస్డ్. ఓకే. రెండోది ఇక్కడ చదివే వాళ్ళకైతే మాత్రం యూనివర్సిటీలో చదివేవాళ్ళు దాదాపుగా మా ప్రతి ఇయర్ వీఆర్ గివింగ్ 30 క్రోర్స్ దాకా స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం. అబ్బా, 30 క్రోర్స్? 30 క్రోర్స్ దాకా స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం, కొద్దిగా పూర్ బ్యాక్గ్రౌండ్, చదువుకోలే, డబ్బులు లేకపోవటం. సో రెండు అయి. ఓకే. సో మీరు చాలా క్లాస్గా ఉన్నారండి. మీతో ఒక చిన్న మాస్ యాక్టివిటీ ఒకటి, అంటే మాకు గోలి సోడా అనేది మనకు ఇప్పుడంటే కూల్ డ్రింక్స్ క్యాన్లు వచ్చేసాయి కానీ ఒకప్పుడు గోలి సోడా అనేది బాగా ఫేమస్. సో ఆ గోలి సోడా ఒక సిగ్నేచర్ లాగా పెట్టుకున్నాం మేము మన ఈ ఇంటర్వ్యూస్లో ప్రతి పొలిటీషియన్తో, ఊరికే జస్ట్ చిన్న